వెల్కమ్ బ్యాక్ టు దీపికాస్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను ప్రసాదం పులిహోరతోని సైడ్ డిష్గా కొమ్ము శనగల కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో తయారు చేసి చూపిస్తాను. దానికన్నా ముందు నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దాన్ని కనుక మీరు ట్యాప్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఇప్పుడు మనం ప్రసాదం పులిహోరతో పాటు సైడ్ డిష్గా కొమ్ము శనగల కర్రీ ఏ విధంగా తయారు చేయాలో ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మనం పులిహోర తయారు చేసుకుందాం. దానికోసం రైస్ని కడిగి పెట్టుకోవాలి. ఈ విధంగా కడిగి పెట్టుకున్న తర్వాత నేను ఈ గ్లాస్తో కొలత తీసుకున్నాను, 2 గ్లాసెస్ తీసుకున్నాను. 2 గ్లాసెస్ అంటే దానికి 3 గ్లాసెస్ వాటర్ వేయాలి, అంటే ఒక గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకొని మనం ఉడికించుకోవాలి. ఇందులోని మనం కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఈ విధంగా ఆయిల్ వేసుకోవడం వల్ల మనం ఉడికిన తర్వాత రైస్ అనేది విడివిడిగా వస్తుంది. ఇప్పుడు అది ఉడుకుతున్న టైంలో మనం కొంచెం చింతపండు తీసుకొని అందులో కొద్దిగా హాట్ వాటర్ వేసుకుంటే మనకి అది ఉడికే లోపల ఇది మనకి మెత్తగా అయిపోతుంది. దీన్ని ఒక పక్కన పెట్టుకొని ఉంచుకుందాం. మన రైస్ కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం రైస్ని ఒక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని అందులో పోపు వేసుకుందాం. ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినప్పప్పు, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా వేరుశనగుళ్ళు, కొద్దిగా అల్లం, కొద్దిగా ఎండుమిరపకాయలు, అలాగే పచ్చిమిరపకాయలు. జీడిపప్పు అనేది మనం ఇది కొద్దిగా వేగాక పోపు మధ్యలో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం జీడిపప్పును కూడా యాడ్ చేసుకుందాం. ఇవన్నీ కలిపి కొద్దిగా చిటపట అన్నంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత మనం మన రైస్లోని ఈ పోపును మొత్తం వేసుకోవాలి. ఇలా వేసుకొని మనం రైస్ మూత పెట్టుకోవాలి, ఎందుకంటే మనం కలుపుకునేటప్పటికి రైస్ అనేది వేడిగా ఉండాలి. ఇప్పుడు మనం అదే ప్యాన్లోని కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఇంగువ వేసి కొంచెం వేగనివ్వాలి. అందులోని కొద్దిగా కరివేపాకు తీసుకొని అందులో వేసుకొని క్రిస్పీగా వచ్చినంత వరకు మనం వేయించుకోవాలి. కరివేపాకు అనేది బాగా క్రిస్పీగా అయిపోవాలి, అంతవరకు మనం వేయించుకోవాలి. ఈ విధంగా క్రిస్పీగా అయిపోయిన తర్వాత మన చింతపండు అనేది ఈ విధంగా అవుతుందన్నమాట వేడి నీరు వేసుకుంటే. ఇప్పుడు జస్ట్ మనం మెదుక్కొని అందులో పల్ప్ అనేది, గుజ్జు అనేది మనం వేసేసుకోవాలి. అందులో ఇప్పుడు మనం కొద్దిగా బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లం ఇలా యాడ్ చేసుకోవడం వల్ల ఈ టేస్ట్ అనేది చాలా బాగా మారుతుంది. మన ప్రసాదం పులిహోరలాగా మారడానికి ఇది కూడా ఒక కారణం అన్నమాట. ఇప్పుడు మనం ఇందులో కొంచెం సాల్ట్, కొద్దిగా పసుపు,
మన రైస్ మొత్తానికి ఎంతైతే సరిపోతుందో అంత కూడా మనం ఇక్కడే వేసేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనకి ఏ విధంగా ఉడకాలంటే ఇలా చింతపండు గుజ్జు అనేది ప్యాన్ నుంచి సెపరేట్ అవ్వాలి, అలాగే గుజ్జు నుంచి ఆయిల్ సెపరేట్ అవ్వాలి. ఇలాగైతే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయినట్టు. ఇప్పుడు మనం రైస్ని ఒక బేసన్లో వేసుకొని, ఎందుకంటే ఈ విధంగా వేసుకుంటే మనకి కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది, ఈ విధంగా వేసుకున్నాక అన్నంలోని ముద్దలుగా లేకుండా చేసుకోవాలి మనం. అలా అయితే మనం కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనకి ఈ చింతపండు గుజ్జు అనేది నాకైతే కరెక్ట్ కన్సిస్టెన్సీ కింద నేను తీసుకున్నాను. అంటే ఈ రైస్కి ఇది కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ కనుక మిగిలితే కనుక ఇది మనం అలాగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే, ఎప్పుడైనా చేసుకోవాలనుకున్నప్పుడు రైస్ పోప్ రెడీ చేసుకుంటే ఇది మనం ఇన్స్టెంట్గా కలిపేసుకుంటే పులిహోర రెడీ అయిపోతుంది. ఇక్కడైతే నాకు ఇది కరెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా మనం కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకవేళ ఎక్స్ట్రా అయితే మీరు స్టోర్ చేసుకోండి. ఇది ఇంకా విడివిడిగా రావాలంటే మనం ఇక్కడ కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా నెయ్యిని యాడ్ చేసుకున్న తర్వాత మిగతా గుజ్జుని కూడా వేసుకొని మనం మన పులిహోరను మొత్తం కలిపేసుకోవాలి. ఇలాగా మనకి ఎండింగ్ అన్నమాట ఈ విధంగా వస్తుంది. మొత్తం కలుపుకుంటే మన పులిహోర అనేది రెడీ అయిపోయింది. ఇది మీరు ప్రసాదం కింద పెట్టుకోవచ్చు, అంటే ఇప్పుడు వరలక్ష్మి వ్రతం చేస్తున్నారు కదా, నైవేద్యంగా పెట్టుకోవచ్చు. లేదా అంటే నార్మల్గా తినాలనుకుంటే సైడ్ డిష్గా కొమ్మ శనగల కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కొమ్మ శనగల కర్రీ ఎలా చేయాలో చూద్దాం. మనం ఒక నైట్ అంతా సోక్ చేసుకోవాలి కొమ్మ శనగల్ని. ఈ విధంగా చేసుకోవాలి, లేదంటే ఒక 5 అవర్స్ చేసుకున్నా సరే సరిపోతుంది. మనకి నానబెట్టుకున్న తర్వాత ఈ విధంగా వచ్చేస్తే మనకి బాగా నానినట్టు. దానిని మనం వాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక కుక్కర్ని తీసుకొని అందులో మన కొమ్మ శనగల్ని వేసుకోవాలి. ఈ కొమ్మ శనగలు వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని అందులో లైట్గా సాల్ట్ వేసుకొని మనం కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చినంత వరకు మనం కుక్ చేసుకోవాలి. 2 విజిల్స్ అయితే మనకి ఇది సరిపోతుంది. టూ విజిల్స్ వచ్చిన తర్వాత మనం, నేను ఇక్కడ టైం బీయింగ్ కోసం పోపు వేసేసాక ఫాస్ట్గా చూపిస్తున్నాను. ఇందులో మనం ఆనియన్స్, ఎండుమిరపకాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి, అలాగే కొద్దిగా ఇంగువ వేసుకున్నాను. వేసుకొని పోపు పెట్టుకోవాలి. అందులో ఆవాలు, జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. అది పోపు పెట్టుకున్న తర్వాత మనం మన కొమ్మ శనగల్ని వేసుకొని కలుపుకోవాలి. ఇలాగా కొంచెం పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం సాల్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసుకొని కాసేపు వేయించుకున్న తర్వాత మన కుక్కర్లోని ఉడికిన వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ని పడేయకుండా ఇందులో యాడ్ చేసుకొని మనం కుక్ చేసేసుకోవాలి. ఈ వాటర్తో మనకి కంప్లీట్గా కుక్ అయిపోతుంది. ఈ విధంగా మనకి కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. ఇలాగ పులిహోర పక్కన సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. మీకు వీలైతే నైవేద్యంగా సెపరేట్గా పెట్టుకోండి, లేదా 2 యాడ్ చేసి తినండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.